అన్న నందమూరి తారక రామారావుకి ఆత్మ శాంతించిన రోజు. ఆయన విగ్రహాలు ఈ రాష్ట్రంలో ఈ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఎన్టీఆర్ విగ్రహాలు ఆనంద బాష్పాలతో కన్నీళ్లు వస్తాయి. ఎన్టీ రామారావుని ఇదే వయసులో 74 సంవత్సరాల వయసులో మానసికంగా క్షోభ పెట్టి ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించి పార్టీ అధ్యక్షుడిగా తొలగించి ఎన్టీ రామారావుని ఒక అనాథలాగా కుటుంబానికి దూరం చేసి రోడ్డును పడేసినటువంటి ఈ దుర్మార్గుడు 420 గారు చంద్రబాబు నాయుడు. ఆ రోజు చెప్పాడు ఎన్టీ రామారావు, వీడు ఒక అవినీతి చక్రవర్తి, వీడు ఒక 420, వీడు ఒక దొంగ, వీడు నన్ను వెన్నుపోటు పొడిచి ఈ రాష్ట్ర సంపదను దోచుకుంటానికి నా ముఖ్యమంత్రి పదవిన పార్టీని దొంగిలించినటువంటి విధవ,